హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిపులార్ హారర్ స్టోరీస్. ఈరోజు చెప్పబోయే ఈ స్టోరీ ధర్మవరం రైల్వే స్టేషన్కు సంబంధించింది. ఈ స్టోరీని పంపిన వారు నా సబ్స్క్రైబర్ అయిన చంద్రలేఖ అనే ఒక అమ్మాయి ఈ స్టోరీని పంపించడం జరిగింది. సో వాళ్ళ కోరిక మేరకు ఈరోజు ఈ స్టోరీని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ధర్మవరం, ఒకనొక సమయంలో ధర్మవరంలో చాలా చిన్న రైల్వే స్టేషన్ ఉండేది. కానీ ఇప్పుడు సిటీ బాగా డెవలప్మెంట్ అవడం వల్ల ధర్మవరం రైల్వే స్టేషన్ ఒక జంక్షన్లా మారింది. మన ఇండియాలో పలు స్టేట్లకు వెళ్ళడానికి ధర్మవరం నుంచి ట్రైన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే పలు చోట్ల వెళ్ళడానికి అక్కడ నుంచే ట్రైన్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. నిజానికి ఇప్పుడు ధర్మవరం రైల్వే స్టేషన్ ఒక పెద్ద జంక్షన్. ఎన్నో ట్రైన్లు అక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి, అలాగే అక్కడికి వస్తూ ఉంటాయి. అలా ఎన్నో ట్రైన్లు అక్కడ నుంచి పాస్ అవ్వగా ఆ ధర్మవరం యొక్క రైల్వే స్టేషన్లో జనాల సంఖ్య బాగా రద్దీగా ఉంటుంది. పలు స్టేట్ల నుంచి ధర్మవరం యొక్క రైల్వే జంక్షన్ నుంచి ట్రైన్ పాస్ అవ్వగా జనాలు ఆ ట్రైన్ నుంచి దిగుతూ ఉంటారు, అలాగే ఎక్కుతూ ఉంటారు. పొద్దున, సాయంత్రం, రాత్రి ఇలా ఏ టైంలో చూసినా జనాల సంఖ్య ఆ రైల్వే స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్ పైన రద్దీగా ఉండి ఉంటారు. కానీ అలా జన సంచారాలతో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో కూడా భయాన్ని కలిగించే కొన్ని పారానార్మల్ యాక్టివిటీసు అక్కడ రోజు రాత్రి తరచూ జరుగుతూ ఉంటాయి. ఆ రైల్వే స్టేషన్లో ఉండే స్టాఫ్ అక్కడ జరిగే కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్కి చాలామంది భయపడిపోయారు. రాత్రి సమయం 2-3 గంటల సమయాన ధర్మవరం రైల్వే స్టేషన్ వెనక భాగాన ఒక రైల్వే ట్రాక్ ఉంది. ఆ రైల్వే ట్రాక్ పైన ఎప్పుడూ రాత్రి 2 గంటల నుంచి 3 గంటల సమయాన ఒక తెల్లటి షాడో ఫిగరు ఆ రైల్వే ట్రాక్ పైన నడుస్తూ ఉన్నట్టుగా ధర్మవరంలో ఉండే స్టాఫ్ చాలామంది అక్కడ చూశామని, అలాగే ఆ తెల్లటి షాడో ఒక అమ్మాయిదని కూడా వారు చెబుతూ ఉంటారు. 2-3 గంటల సమయాన రైల్వే స్టేషన్లో జనాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అలాగే చాలా దూరం వెళ్ళే వాళ్ళు కూడా అక్కడ రైల్వే స్టేషన్లో చాలా వరకు అందరూ పడుకొని నిద్రపోతూ ఉంటారు. కానీ ధర్మవరం రైల్వే స్టేషన్ వెనక భాగంలో ఉండే ఆ రైల్వే ట్రాక్ పైన ఒక అమ్మాయి ఎప్పుడైతే అక్కడ కనిపిస్తూ ఉంటుందో ఆ సమయానే ఆ అమ్మాయి ఊరికే నడుచుకుంటూ వెళ్లకుండా ఏదో ఒక పాట పాడుతూ ఆ రైల్వే ట్రాక్ పైన నడుస్తూ ఉంటుంది. ధర్మవరం రైల్వే స్టేషన్ వెనక భాగంలో ఉండే ఆ రైల్వే ట్రాక్ ఒకనొక సమయంలో ఆ రైల్వే ట్రాక్ పైన కూడా ఎన్నో ట్రైన్లు సంచరించేవి. కానీ కాలాలు మారే కొద్దీ ఆ స్టేషన్ బాగా డెవలప్మెంట్ అవడం వల్ల ఇప్పుడు ఆ రైల్వే ట్రాక్ పూర్తిగా పాతబడిపోయింది. ఏ ఒక్క ట్రైన్ ఆ రైల్వే ట్రాక్ పైన అస్సలు వెళ్ళనే వెళ్ళదు. అక్కడ చాలా వరకు ట్రైన్ యొక్క ఇంజిన్స్ మాత్రమే అక్కడ పార్క్ చేసి ఉంచుతారు. కానీ రాత్రి ఒక్కొక్కసారి మాత్రమే అక్కడ ఎటువంటి ట్రైన్ ఆగదు. అటువంటి సమయంలో మాత్రమే ఆ అమ్మాయి యొక్క ఆత్మ అక్కడ సంచరిస్తూ ఉంటుంది అని రైల్వే స్టాఫ్ చాలామంది చూశారని, అలాగే ఆ రైల్వే స్టేషన్లో కొంతమంది ప్యాసింజర్స్ కూడా ఆ రైల్వే స్టేషన్ యొక్క వెనక భాగాన ఆ రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కూడా ఒక అమ్మాయి ఆత్మ రైల్వే ట్రాక్ పైన ఏదో ఒక పాట పాడుకుంటూ అక్కడ సంచరించేది అని చాలామంది చూశారని చెబుతున్నారు. ఆ రైల్వే స్టేషన్లో ఈ స్టోరీ చాలా వైరల్గా మారిపోయింది. చాలామంది ఆ అమ్మాయి ఆత్మ గురించి ఎన్నో స్టోరీస్ అల్లుకుంటూ వచ్చారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఆ రైల్వే ట్రాక్ ఒకప్పుడు రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ రైల్వే ట్రాక్ పైన ఒక ట్రైన్ రోజు వెళుతూ ఉండేది. అలా రాత్రి సమయాన ఆ రైల్వే ట్రాక్ పైన ఒక ట్రైన్ అటువైపుగా వెళుతూ ఉండగా ఒక అమ్మాయి రైల్వే ట్రాక్ దాటేటప్పుడు సడన్గా ట్రైన్ గుద్దేసి వెళ్ళడంతో ఆ అమ్మాయి స్పాట్లో చనిపోయిందని కూడా చెబుతూ ఉంటారు. అలా ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆత్మగా మారి రోజు అదే రైల్వే ట్రాక్ పైన సంచరిస్తూ ఉంటుంది అని కూడా చాలామంది చెబుతూ ఉన్నారు. మరికొంతమంది ఏం చెప్తున్నారంటే, ఆ రైల్వే ట్రాక్ పైన ఒకనొక సమయాన అక్కడ ట్రైన్స్ సంచరించే టైంలో ఒక అమ్మాయి రైల్వే ట్రాక్ పైన నిలబడి సూసైడ్ చేసుకుందని కూడా చాలామంది చెబుతూ ఉంటారు. ఆ అమ్మాయి అలా ఎందుకు సూసైడ్ చేసుకుంది అంటే, ఆ అమ్మాయి ఎగ్జామ్లో ఫెయిల్ అయిందని, అలాగే ఆ అమ్మాయికు మార్క్స్ చాలా తక్కువగా రావడం వల్ల తన ఫ్రెండ్స్ ముందు తను చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయింది, అలాగే తను సడన్గా ఫెయిల్ అవడం వల్ల వాళ్ళ ఇంట్లో తను ముఖం చూపించుకోలేకపోయింది. దాని కారణంగా అలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యి తను సడన్గా అలా వెనక ముందు ఆలోచించకుండా ఆ ఇన్సల్ట్ని తట్టుకోలేక ఆ రైల్వే ట్రాక్ పైన నిలబడి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చాలామంది రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు.
కానీ మరికొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ అమ్మాయి ఒక వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి ఆ అమ్మాయిని వాడుకొని వదిలేసిన కారణం వల్ల ఆ అమ్మాయి కడుపుతో ఉండడం వల్ల ఆ విషయం ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్కి తెలిస్తే వాళ్ళ పేరెంట్స్ అవమానంతో ఊరేసుకొని చనిపోతారు అనే ఉద్దేశంతోనే ఆ అమ్మాయి గర్భిణీగా ఉన్నా కూడా తను సూసైడ్ చేసుకొని చనిపోయిందని కూడా ఇలా మరిన్ని పుకారాలు ఆ రైల్వే స్టేషన్లో వింటూ ఉంటారు. ఇలా పలు రకాల స్టోరీస్తో ఆ రైల్వే స్టేషన్లో చాలామంది చాలా పుకార్లు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎటువంటి స్టోరీ అయినా ఆ అమ్మాయి మాత్రం ఆ రైల్వే ట్రాక్ పైన రోజు రాత్రి 2 నుంచి 3 గంటల సమయాన మాత్రమే ఆ రైల్వే ట్రాక్ పైన కనిపిస్తూ ఉంటుంది అని, అలాగే కనిపించిన ప్రతిసారి ఏదో ఒక పాట పాడుకుంటూ వెళ్తూ ఉంటుందని కూడా చాలామంది చెబుతూ ఉన్నారు. ఒకరోజు రాత్రి ఆ రైల్వే ట్రాక్ పైన ఆ రైల్వే స్టేషన్కి సంబంధించిన ఒక సెక్యూరిటీ గార్డు అటువైపుగా యూరిన్ కని వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే ఆ సెక్యూరిటీ గార్డు ఆ రైల్వే ట్రాక్ పైన యూరిన్ పాస్ చేయడానికని వెళ్ళాడో, రైల్వే ట్రాక్ పైన ఒక అమ్మాయి నడుచుకుంటూ అలాగే పాట పాడుతూ వెళ్ళడం ఆ వ్యక్తి చూశాడు. అలా చూసి ఆ అమ్మాయి నార్మల్ మనిషి అని అనుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళగా అప్పుడు ఆ అమ్మాయి ముఖాన్ని చూసి ఆ సెక్యూరిటీ గార్డు ఒక్కసారిగా భయపడి అక్కడ నుంచి పరుగులు తీసి పారిపోయాడు. నిజానికి ఆ సెక్యూరిటీ గార్డు ఆ అమ్మాయి ముఖాన్ని చూసి ఎందుకలా భయపడి పారిపోయాడు అంటే, ఆ అమ్మాయి ముఖం చూడడానికి ఎలా ఉంది అంటే ట్రైన్ కింద ఫేస్ మొత్తం నలిగిపోయినట్టుగా, మొత్తం ఆ అమ్మాయి ఫేసు పచ్చడి పచ్చడిగా అయినట్టుగా చాలా భయాన్ని కలిగించే విధంగా ఉంది. అమ్మాయికు కళ్ళు లేవు, తల కూడా పగిలిపోయింది, ముక్కు నోరు అలాగే ఫేస్ మొత్తం చాలా పచ్చడిగా, ఎవరో ఒక రాయి తీసుకొని ముఖం మీద కొడితే ఎలా ఉంటుందో అంత దారుణంగా ఆ అమ్మాయి యొక్క ముఖం రక్తంతో తడిచి ముద్దైనట్టుగా ఆ సెక్యూరిటీ గార్డు చూశాడు. అలా ఆ అమ్మాయి యొక్క ఫేసు రక్తంతో తడిచినట్టుగా మాంసపు ముద్దలాగా కనిపించింది. దాంతో అది చూసిన ఆ సెక్యూరిటీ గార్డు ఒక్కసారిగా భయపడి అక్కడి నుంచి పరుగులు తీసి పారిపోయాడు. దాని తర్వాత ఆ సెక్యూరిటీ గార్డు ఎప్పుడు ఆ రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళనే లేదు. దాని తర్వాత ఆ సెక్యూరిటీ గార్డు ఆ రైల్వే స్టేషన్లో ఉండే మిగతా సెక్యూరిటీ గార్డ్స్తో ఇలా నేను ఒక దయ్యాన్ని చూశానని పలువురికి చెప్పసాగాడు. దాని తర్వాత ఆ మిగతా సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఇంతకు నువ్వు ఆ దయ్యాన్ని ఎక్కడ చూసావని వాళ్ళు అడగగా, అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డు ఏం చెప్పాడంటే ఈ రైల్వే స్టేషన్ యొక్క వెనక భాగాన ఉండే రైల్వే ట్రాక్ దగ్గరికి యూరిన్ పాస్కని వెళ్ళాను, కానీ అలా వెళ్ళినప్పుడే ఈ సంఘటన జరిగింది అని ఆ సెక్యూరిటీ గార్డు వాళ్ళతో చెప్పగా, అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అరే చదవా, ఆ రైల్వే ట్రాక్ పైన ఎన్నో ఏళ్ల నుంచి ఒక ఆత్మ సంచరిస్తూ ఉందని నీకు తెలీదా? ఆ రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళిన వారందరూ ఆ ఆత్మని చూసి చాలామంది భయపడిపోయారు. అలాగే కొంతమంది మాత్రం ఆ దయ్యాన్ని చూసిన వెంటనే స్పాట్లోనే హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్లో పాలు కూడా అయ్యారు. అటువంటిది ఆ రైల్వే ట్రాక్ పైన నువ్వు ఎందుకు వెళ్ళావు, నువ్వు పాస్ పోసుకోవడానికి వేరే చోట దొరకనట్టుగా పోయిపోయి అదే రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళాలా, అనవసరంగా నువ్వు అక్కడికి వెళ్ళావు అని మిగతా సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఆ సెక్యూరిటీ గార్డ్ని తిట్టసాగారు. దాని తర్వాత అలా దయ్యాన్ని చూసిన విషయం వాళ్ళు మిగతా స్టాఫ్తో చెప్పనలేదు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఆ రైల్వే స్టేషన్లో చాలా జోరుగా పెద్ద వర్షం కురవసాగింది. సమయం రాత్రి 1:30 కావస్తూ ఉంది. రైల్వే స్టేషన్లో జనాల సంఖ్య ఆ రోజు బాగా తక్కువగా ఉంది. ఆ రోజు రైల్వే స్టేషన్లో ఉండే రైల్వే ట్రాక్ పైన ఎటువంటి ట్రైన్ కూడా ఆగలేదు. ఆ రోజు రాత్రి అలా జోరుగా వర్షం కురవడం వల్ల ప్యాసింజర్స్ అందరూ ఒక చోటన కూర్చొని ఉన్నారు. కానీ అలా జోరుగా వర్షం కురుస్తున్న సమయాన అదే రైల్వే స్టేషన్ వెనక భాగం ఉండే రైల్వే ట్రాక్ పైన ఆ దెయ్యం ఆ వర్షంలో తడుస్తూ డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఆ రైల్వే స్టేషన్లో ఉండే ఒక వ్యక్తి చూశాడు. అలా చూసి ఒక్కసారిగా భయపడిపోయాడు. ఆ అమ్మాయి ముఖం రక్తంతో తడిచి మాంసపు ముద్దంలా ఉన్నట్టుగా ఆ వ్యక్తికి కనిపించింది. కానీ ఆ అమ్మాయి ఆ వర్షంలో డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఆ వ్యక్తికి కనిపించింది. అలా ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆ అమ్మాయిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయి తన ఇంటికి చేరుకున్నాడు. అలా చేరుకున్న ఆ వ్యక్తికి చాలా జ్వరం వచ్చింది. అలా విపరీతంగా చలి జ్వరం రావడం వల్ల ఆ వ్యక్తి వెంటనే హాస్పిటల్కు వెళ్ళాడు. అలా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగా 1 వారం తర్వాత
ఆ వ్యక్తి డిశ్చార్జ్ కాగా ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి తన కూతురుతో ఇలా రైల్వే స్టేషన్లో నేను ఒక దెయ్యాన్ని చూశానని తన వల్లే నేను ఇంత భయానికి గురయ్యానని ఇలా భయపడినందుకే నాకు జ్వరం వచ్చిందని కూడా ఆ వ్యక్తి తన కూతురుతో చెప్పసాగాడు. అలా తన తండ్రి చెప్పిన విషయాన్ని ఆ కూతురు తెలుసుకొని తన కూతురు ఎంతగానో షాక్ అయింది. అలాగే తన తండ్రి చెప్పినట్టుగా ఆ స్టోరీ విన్న తన కూతురికి అదే రైల్వే స్టేషన్లో చాలామంది ఆ దెయ్యాన్ని చూసినట్టుగా చాలా స్టోరీస్ తన కూతురికి తెలుసు. ఎందుకంటే ఆ రైల్వే స్టేషన్లో దెయ్యాలు చూసిన వారు చాలా రకాలుగా పుకార్లుగా చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి తన కూతురికి ఆ రైల్వే స్టేషన్లో ఉండే దెయ్యం గురించి చాలా స్టోరీలే తెలుసు. అలా తన కూతురికి ఆ రైల్వే స్టేషన్కి సంబంధించిన ఆ దెయ్యం గురించి చాలా స్టోరీస్ తెలుసు. కాబట్టి ఈరోజు తన కూతురైన చంద్రలేఖ మా యూట్యూబ్ ఛానల్కి ఈ స్టోరీని పంపించడం జరిగింది. సో దాని కారణంగా తను చెప్పిన ఈ స్టోరీని ఈరోజు మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో గాయస్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ దగ్గర కూడా ఇటువంటి ఒక రియల్ హారర్ స్టోరీ ఉంటే మా ఇన్స్టాగ్రామ్కు పంపించండి. స్టోరీ ఎలా ఉన్నా పర్లేదు, కానీ స్టోరీ బాగుంటే అదే చాలు. సో మీ దగ్గర స్టోరీ ఉంటే మా ఇన్స్టాగ్రామ్ ఐడికి పంపించండి. మా ఇన్స్టాగ్రామ్ యొక్క ఐడి పేరు RRHorrorStories. సో నెక్స్ట్ వీడియోలో మరో కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.